ఛానల్ సో ఈ వీడియోలో మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ గురించి నేర్చుకుంటున్నాం ఇవి చాలా ఇంపార్టెంట్ మీరు ఫార్ములాస్ నేర్చుకోవడం కంటే ఫస్ట్ వాటి కాన్సెప్ట్ నేర్చుకోండి మీకు ఈజీగా గుర్తుంటుంది ఫస్ట్ చూడండి మీకు బేస్ అనేవి సేమ్గా ఉండి ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్గా ఉంటే బేస్ని సింగిల్ టైం రాసి ఆ ఎక్స్పోనెంట్స్ని మనం యాడ్ చేసుకుంటాము మీరు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఈ ఫార్ములా గుర్తునే కంటే సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి బేస్ సేమ్గా ఉండి ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్గా ఉంటే బేస్ని సింగిల్ టైం రాసి ఎక్స్పోనెంట్ని యాడ్ చేసుకుంటాం నెక్స్ట్ సెకండ్ ఫార్ములా చూడండి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఇక్కడ ఎక్స్పోనెంట్లో మీకు టూ వాల్యూస్ ఉన్నాయి సో ఇక్కడ ఏకి ఎక్స్పోనెంట్ ఎంకి ఎక్స్పోనెంట్ ఎన్ సో ఎక్స్పోనెంట్లో ఉన్న టూ వాల్యూస్ని మనం మల్టిప్లై చేసుకుంటాం ఏ పవర్ ఎంఎన్ సో ఎక్స్పోనెంట్లు ఏవైతే టూ వాల్యూస్ ఉన్నాయో ఈ టూ వాల్యూస్ని మనం మల్టిప్లై చేసుకుంటాం నెక్స్ట్ థర్డ్ ఫార్ములా చూడండి ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఫార్ములాలో బేస్ సేమ్గా ఉండి ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ థర్డ్ ఫార్ములాలో బేస్ డిఫరెంట్గా ఉండి ఎక్స్పోనెంట్స్ సేమ్గా ఉన్నాయి సో బేస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం బేస్ని మల్టిప్లై చేస్తాం ఏ ఇంటూ బి సో రెండింటికి మీకు కామన్గా ఎమ్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకొని సో ఏ అండ్ బికి మీరు కామన్గా ఎమ్ అని రాసేసుకుంటారు ఓకే సో ఈ ఫార్ములా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ డివిజన్లో ఇస్తే చూడండి డివిజన్లో బేస్ సేమ్గా ఉండి ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్గా ఉంటే అంటే ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ మీకు కొన్ని ఫార్ములాస్లో 3² / 3³ అంటే సో ఇలా ఇవ్వచ్చు ఇలా ఇచ్చు మీకు ఎలా ఇచ్చినా కానీ ఏం చేస్తారంటే సో ఏదైతే ఇక్కడ మీకు డినామినేటర్లో ఎక్స్పోనెంట్ ఉందో దానిని న్యూమరేటర్ ఎక్స్పోనెంట్లో మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటాము ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ బేస్ సేమ్గా ఉండి ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్గా ఉండి ఇవి ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే డినామినేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్ని న్యూమరేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్తో మనం సబ్ట్రాక్షన్ చేస్తాము ఇక్కడ చూడండి నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఇక్కడ బేస్ అనేవి డిఫరెంట్గా ఉండి ఎక్స్పోనెంట్స్ అనేవి సేమ్ ఉన్నాయి ఏ పవర్ ఎం డివైడెడ్ బై బి పవర్ ఎం ఈక్వల్ టు ఏ బై బి హోల్ పవర్ ఎం సో బేస్ని ఇక్కడ ఏ బై బి ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకొని సో రెండింటికి కామన్గా మీకు ఎక్స్పోనెంట్ సేమ్గా ఉంది కాబట్టి హోల్ పవర్ ఎం అని రాసుకుంటాము నెక్స్ట్ ఏదైనా ఒక వాల్యూకి ఎక్స్పోనెంట్లో 0 ఉంది అంటే అది 1కి ఈక్వల్ అవుతుంది ఏ పవర్ 0 ఉన్నా 1 అవుతుంది 2 పవర్ 0 ఉన్నా కానీ 1 అవుతుంది 3 పవర్ 0 ఉన్నా కానీ 1 అవుతుంది ఏదైనా ఒక నెంబర్కి ఎక్స్పోనెంట్లో 0 ఉంటే ఆ వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది నెక్స్ట్ 7th చూడండి -1 ఈవెన్ నెంబర్ -1కి ఎక్స్పోనెంట్లో ఈవెన్ నెంబర్ ఉంటే ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్ వీటిని మనం ఈవెన్ నెంబర్స్ అంటాము సపోజ్ -1కి ఎక్స్పోనెంట్లో ఈవెన్ నెంబర్ అంటే 2 ఉన్నట్లయితే ఈ వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది సపోజ్ -1కి ఎక్స్పోనెంట్లో ఈవెన్ నెంబర్ 4 కూడా ఈవెన్ నెంబరే కదా సో ఇలా ఈవెన్ నెంబర్ ఉంటే ఈ టోటల్ వాల్యూ 1 అవుతుంది అని చెప్తున్నారు +1 ఇక్కడ ఓకే నెక్స్ట్ -1కి ఎక్స్పోనెంట్లో ఆడ్ నెంబర్ అంటే 1, 3, 5, 7, 9, 11 అండ్ సో ఆన్ వీటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాము సో -1కి ఎక్స్పోనెంట్లో 3 ఉందనుకోండి ఆన్సర్ -1 అవుతుంది -1కి ఎక్స్పోనెంట్లో 5 ఉందనుకోండి ఆన్సర్ -1 అవుతుంది ఆడ్ నెంబర్ ఉంటే -1 అవుతుంది ఈవెన్ నెంబర్ ఉంటే +1 అవుతుంది ఓకే సో దాట్స్ ఇట్